ఆరంభంలో దేవుడు విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారం అంటే ఏమీ లేదు. భూమి మీద జీవరాశులు కూడా లేవు. అంతా చీకటిమయంగా ఉంది. పరవళ్ళు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి. దేవుని శక్తి, దేవుని ఆత్మ ఆ నీళ్ల మీద కదులుతూ ఉంది. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అది చూసి ఆయన సంతోషించాడు. అప్పుడు ఆయన చీకటి నుంచి వెలుగును వేరు చేశాడు. వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు. రాత్రి గడిచి తెల్లవారింది. అదే మొదటి రోజు. దేవుడు ఇలా అన్నాడు, ఆకాశం కలుగునుగాక. అది అలాగే జరిగింది. దేవుడు ఆకాశాన్ని చేశాడు. రాత్రి గడిచింది, ఉదయం అయింది. అది రెండో రోజు. అప్పుడు దేవుడు ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటకు వచ్చి నేల కనిపించునుగాక అని అన్నాడు. అది అలాగే జరిగింది. అప్పుడు ఆయన నేలకు భూమి అని, నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు. అది దేవునికి సంతోషం కలిగించింది. అప్పుడు అన్ని రకాల మొక్కలన్నీ, కొన్ని ధాన్యపు గింజలు ఇచ్చే వాటిని, మరికొన్ని పళ్ళు ఇచ్చే వాటిని భూమి మీద మొలుచునుగాక అని అన్నారు. అలాగే జరిగింది. ఇది దేవునికి ఆనందం కలిగించింది. రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. అది మూడో రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, పగలును రాత్రిని వేరు చేయడానికి ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలుగవడానికి అవి ఆకాశంలో ప్రకాశించాలి. అవి రోజుల్ని, ఋతువుల్ని, సంవత్సరాలని కూడా సూచించాలని అన్నాడు. అలాగే జరిగింది. రాత్రి గడిచి తెల్లవారింది. అది నాలుగవ రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నీటిలో రకరకాల జీవరాశులు, వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక. అది అలాగే జరిగింది. దేవునికి సంతోషం కలిగించింది. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి, ఆకాశంలో ఎగిరే పక్షులకు, వాటి పోలికలోనే పిల్లలు పుట్టాయి. వాటికి శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుని కోరిక. మళ్ళీ రాత్రి గడిచింది, తెల్లవారింది. అది ఐదవ రోజు. ఇలా దేవుడు అన్ని రకాల జంతువులను చేసి వాటిని చూసి సంతోషించాడు. ఆ తర్వాత దేవుడు, ఇప్పుడు మనం మనుషులని చేద్దాం, వారు మనలా ఉంటారు, వారికి చేపలు పక్షుల మీద అధికారం ఉంటుంది, అంతేగాక జంతువులన్నిటి మీద, అంటే పెద్ద చిన్న సాధు క్రూర జంతువులన్నీ తేడా లేకుండా అన్నింటి మీద వారికి అధికారం ఉంటుంది అన్నాడు. తనలాగే ఉండేటట్లుగా మనుషుల్ని చేశాడు. వారిని స్త్రీలుగా పురుషులుగా చేశాడు. ప్రభు వారిని దీవించి ఇలా అన్నాడు, మీరు అనేక మంది పిల్లల్ని కనండి. వారు భూమి మీద అంతటా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి. నేను మిమ్మల్ని చేపలు, పక్షులు, అన్ని రకాల జంతువుల మీద అధికారులుగా ఉంచుతున్నాను. మీరు తినడానికి అన్ని రకాల ధాన్యాలు, పళ్ళను ఇచ్చాను. అలాగే జంతువులకు, పక్షులకు గడ్డి, ఆకులు ఆహారంగా ఉంటాయి. అది అలాగే జరిగింది. దేవుడు తాను చేసినదంతా చూసి చాలా సంతోషించాడు. రాత్రి గడిచింది, మళ్ళీ తెల్లవారింది. అది ఆరవ రోజు. ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది. ఏడవ రోజు వచ్చేసరికి చేయాల్సిందంతా పూర్తి చేసి ఏడవ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఆ ఏడవ రోజును దీవించి దానిని విశ్రాంతి దినంగా ఏర్పరిచాడు.